వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్, అందరికి నమస్తే. సో గైస్, మనం ప్రీవియస్ వీడియోలో టుక్కింగ్ స్కిల్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనం జంపింగ్ స్కిల్స్ ఎలా చేయాలని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో లైన్ జంప్ స్కిల్ గురించి, అలాగే సైడ్ జంప్ స్కిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అయితే ఈ వీడియోలో అన్ని స్కిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. జంపింగ్ స్కిల్స్లో ఏమేమి స్కిల్స్ ఉన్నాయి, సబ్ స్కిల్స్ ఏంటి, కార్నర్ మీద ఎలా జంప్ చేయాలి, బ్లాక్ మీద ఎలా జంప్ చేయాలి, ఆ కార్నర్ రైడర్ని డాష్ చేయడానికి వచ్చినప్పుడు, అప్పుడు ఆ ఫాలోతో వచ్చినప్పుడు, అప్పుడు ఆ డిఫెండర్ మీద ఎలా జంప్ చేయాలి అని చెప్పి ఈ వీడియోలో అన్ని జంపింగ్ స్కిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ జంపింగ్ స్కిల్ చేసే ముందు ఫస్ట్ ఎప్పటిలాగే నేను జంపింగ్ స్కిల్ వర్కౌట్ చూపిస్తాను. ఆ వర్కౌట్ డైలీ ఫాలో అండి, అప్పుడు మన జంప్ ఇంప్రూవ్మెంట్ అయ్యిద్ది. ఆ తర్వాత మీకు జంపింగ్ స్కిల్ చూపిస్తాను. సో ప్రెసెంట్ ఇప్పుడు జంపింగ్ స్కిల్ వర్కౌట్ చూపిస్తాను, చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. It's the first time of today. సో గైస్, చూసారు కదా, మీరు ఎప్పుడైనా సరే జంపింగ్ స్కిల్ చేసేటప్పుడు కానీ, జంపింగ్ స్కిల్ వర్కౌట్ చేసేటప్పుడు కానీ, ఫస్ట్ లో నుంచి హై జంప్స్కి వెళ్ళాలి. అలా కాకుండా మీరు ఒక్కసారిగా హై జంప్స్ వర్కౌట్స్ ప్రాక్టీస్ చేస్తారంటే తర్వాత మీరు ఇంజూర్ అవుతారు. సో నేను ఇక్కడ మీకు చూపించాను కదా, కోన్స్ పెట్టేసుకొని ఫస్ట్ లో యాంగిల్ నుంచి ఫస్ట్ లో జంప్స్ చూపించాను, కోన్స్ పెట్టుకొని. ఆ తర్వాత ఈ హడిల్తో నేను మీకు హైట్ అడ్జస్ట్ చేసుకుంటూ చూపిస్తాను. ఈ హడిల్ని యూజ్ చేసి హైట్ అడ్జస్ట్ చేసుకొని లో నుంచి హై వరకు ఎలా జంప్ చేయాలని చెప్పి చూపిస్తాను, ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటూ. సో నా దగ్గర అయితే ఈ హడిల్ సోర్స్గా ఉంది, యూజ్ చేసి పడేసిన టైల్స్ ఉంది. సో ఆ టైల్స్ సాయంతో మీరు ఈ వర్కౌట్స్ని, ఈ జంపింగ్ త్రీ వర్కౌట్స్ని ప్రాక్టీస్ చేయండి. చిన్న చిన్న టైల్స్ ఉండి, చిన్న నుంచి హై వరకు ఉండే టైర్స్ ఉండే. సో ఆ టైర్స్తో మీరు ప్రాక్టీస్ చేయండి. టైర్స్ అనే కాదు, వేరే ఏదైనా సోర్స్గా తీసుకొని, రాళ్ళను కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా, సో అలాంటి వాటిని మీరు సోర్స్గా తీసుకొని దాని మీద మీరు ఈ వర్కౌట్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. గైస్, ఇప్పటి వరకు మీరు జంప్ వర్కౌట్ చూసారు కదా, ఇప్పుడు జంప్ చేసిన తర్వాత ల్యాండ్ అయ్యి ఫార్వర్డ్ రోల్ ఎలా అవ్వాలని చెప్పి చూపిస్తాను. సో ఇప్పుడు ఇక్కడ డిఫెండర్ మీద నుంచి జంప్ చేసి ఇక్కడ ఫార్వర్డ్ రోల్ అయ్యి మిడ్ లైన్ వైపు వస్తాము. సో నా దగ్గర ఈ మ్యాట్ ఉంది కాబట్టి నేను మ్యాట్ యూజ్ చేసుకుంటున్నాను. మీరు బాగా స్మూత్గా ఉన్న ఏరియాలో మాత్రమే ఈ స్కిల్ని ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే మీరు ఇలా జంప్ చేసి డైవ్ చేసి రోల్ అయ్యేటప్పుడు మీకు షోల్డర్కి ఇంజూర్ అయ్యింది. నేను మన ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా వీడియోస్ ఇలాగే చేశాను, దానివల్ల నాకు షోల్డర్కి బాగా ఇంజూర్ అయింది, తర్వాత నేను చాలా ఇబ్బంది పడ్డాను. సో మీరు అలా ఇబ్బంది పడకండి, కింద స్మూత్గా ఉన్న ఏరియాలో మాత్రమే దీన్ని ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీకు ఎటువంటి ఇంజూర్ అవ్వదు. సో ఇప్పుడు చూపిస్తాను, జంప్ చేసిన తర్వాత మిడ్ లైన్ వైపు రోల్ అయ్యి ఎలా వెళ్ళాలని చెప్పేసి ల్యాండింగ్ పొజిషన్లో చూడండి. సో అప్పుడు ఇక్కడ జంప్ చేసి ఇక్కడ రోల్ అయ్యేటప్పుడు అది కూడా ఎలా రోల్ అవ్వాలండి, నా చూడండి, చేతులు ఇలా పెట్టేసేసేసి తలకాయ లోపలికి పెట్టాలి. హెడ్ ఉంది కదా, ఈ హెడ్ని లోపలికి పెట్టి షోల్డర్ మీద ఇలా రోల్ అవ్వాలి, అర్థమైందా? అలా కాకుండా మీరు ఇలా తలకాయ పెట్టారంటే హెడ్ ఇంజూర్ అయ్యింది, నేలకు గుద్దుకొని తలకాయకి మన హెడ్కి ఇంజూర్ అయిపోయింది. సో ఎప్పుడైనా సరే
రోల్ అయ్యే ముందు జంప్ చేసిన తర్వాత ల్యాండింగ్ లో రోల్ అయ్యే ముందు చూసుకోండి, లాగా షోల్డర్ మీదకి రోల్ అవ్వాలి. ఓకే, అలా కాకుండా మీరు హెడ్ కనుక ఫస్ట్ పెట్టారంటే హెడ్కి ఇంజురీ అయింది. సో ఇది ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు దీని మీద ఫుల్ జంప్ చూపిస్తాను, జంప్ చూపిస్తాను, టేక్ ఆఫ్ అలాగే ల్యాండింగ్ కూడా చూపించేస్తాను. ఒకసారి ఈ రెండింటిని కంబైన్ చేసుకుంటే అప్పుడు మనకి ఈ రెండింటిని కంబైన్ చేసి మనం పర్ఫెక్ట్ గా చేస్తే అప్పుడు మనం పర్ఫెక్ట్ గా జంప్ చేయగలుగుతాం. సో ఇప్పుడు చూపిస్తున్నా చూడండి, రెండింటిని కంబైన్ చేసుకొని అన్న చెప్పింది కదా వర్కౌట్స్, ఇప్పుడు జంపింగ్ వర్కౌట్స్ ఎలా చేయాలి, మనం ఎలా ల్యాండ్ అవ్వాలి, సేఫ్ గా ఎలా ల్యాండ్ అవ్వాలి, వితౌట్ ఇంజురీస్ తో మనం ఎలా ల్యాండ్ అవ్వాలి అప్పుడు అన్న ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా. ఇప్పుడు మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అంటే బోనస్ మిడ్ లైన్ మీదకి ఎలా జంప్ అవ్వాలి, సైడ్ జంప్ ఎలా చేయాలి, దాంతోపాటు కవర్స్ పై నుంచి జంప్, దాంతోపాటు కార్నర్ హ్యాండ్ టచ్ కొట్టిన తర్వాత కవర్స్ అనే మనకి ఫాలో త్రూ వస్తాయి, వాళ్ళపై నుంచి ఎలా జంప్ చేయాలి, వాటి గురించి నేను క్లియర్ గా ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ నుంచి చూడండి, బోనస్ చేసిన వెంటనే మిడ్ లైన్ వైపు రీచ్ అవుతాం కదా, ఆ టైంలో మనల్ని బ్లాక్ డాష్ చేయడానికి వస్తాడు. సో అప్పుడు బ్లాక్ మేంచి జంప్ చేసి మిడ్ లైన్ వైపు రీచ్ అవ్వాలి. సో ఇప్పుడు బోనస్ చేసిన తర్వాత బ్లాక్ వచ్చాడు, బ్లాక్ మేంచి జంప్ చేసి మిడ్ లైన్ వైపు వెళ్ళాలి. సో గైస్ చూసారు కదా, ఇలాగా బోనస్ చేసి జంప్ చేసి బ్లాక్ నుంచి మిడ్ లైన్ వైపు రావాలి. సో మీరు దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తర్వాత మీకు ఆటోమేటిక్ గా వచ్చేసింది బ్లాక్ మీద జంప్ చేసి మిడ్ లైన్ వైపు వెళ్ళాలని బోనస్ చేసిన తర్వాత. సో ప్రాక్టీస్ చేయండి ఈ స్కిల్ ని. సో ఇప్పుడు నెక్స్ట్ బ్లాక్ నుంచి జంప్ ఎలా చేయాలి, బ్లాక్ మీద జంప్ చేసి మిడ్ లైన్ వైపు వెళ్ళాలని చెప్పి ఇప్పుడు చూపిస్తాము చూడండి. సో గైస్ ఇప్పుడు బ్లాక్ మీద జంప్ ఎలా చేయాలని చెప్పి చూపిస్తాము చూడండి ఒకసారి. సో ఈ దీన్ని ఇతను బ్లాక్ అనుకోండి. సో ఎప్పుడైనా సరే మీరు బ్లాక్ మీద నార్మల్ జంప్ చేయకండి, బ్లాక్ మీద ఇలా జంప్ చేసి ఇక్కడ రోల్ అయిపోయి మిడ్ లైన్ వైపు వెళ్దామని అలా ట్రై చేయకండి. ఎందుకంటే ఎక్కువ శాతం ఇక్కడ ఏం జరిగింది అంటే మీరు బ్లాక్ మీద జంప్ చేసిన తర్వాత సో మీరు ఇక్కడ ల్యాండ్ అయిపోతారు. ఆ టైంలో ఇక్కడ ఉన్న కార్నర్ పొజిషన్ అండ్ ఇన్నర్ పొజిషన్ వాళ్ళు మనల్ని ట్యాకిల్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉండేది. ఎక్కువ శాతం అక్కడ మనం ట్యాకిల్ అయ్యి వాళ్ళకి అక్కడ మనం దొరికిపోయే పర్సంటేజ్ ఎక్కువ ఉంది. సో ఎప్పుడైనా సరే బ్లాక్ మీద కనుక మీరు జంప్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే ఆ టైంలో మీరు ఎప్పుడైనా సరే సైడ్ జంప్ మాత్రమే ట్రై చేయండి. ఇక్కడ బ్లాక్ బ్లాక్ మీద హ్యాండ్స్ పెట్టేసేసి సైడ్ కి జంప్ చేయండి. సో అప్పుడు మీరు ఈజీగా మిడ్ లైన్ దగ్గరికి మీరు అక్కడ నుంచి సైడ్ జంప్ చేస్తే మీరు మిడ్ లైన్ కి దగ్గరలో ల్యాండ్ అవుతారు. అప్పుడు మీరు కార్నర్ కూడా మిమ్మల్ని ఏం చేయలేదు, ఇటు సైడ్ కార్నర్ కూడా మిమ్మల్ని ఏం చేయలేదు. సో ఇప్పుడు సైడ్ జంప్ ఎలా చేయాలని చెప్పి చూపిస్తాను ఒకసారి చూడండి. మనం బోనస్ టు మిడ్ లైన్ మీదకి సైడ్ జంప్ ప్రాక్టీస్ చేసాం కదా, ఇప్పుడు ఎప్పుడైతే మనం కవర్స్ మీదకి మనం హ్యాండ్ టచ్ కొట్టడానికి వెళ్తామో ఈ కార్నర్ ఉండే చైన్ ఖచ్చితంగా మన మీదకి వస్తుంది. ఈ చైన్ మీద నుంచి మిడ్ లైన్ మీదకి ఎలా జంప్ చేయాలి, వాళ్ళ నుంచి ఎలా జంప్ చేస్తూ మిడ్ లైన్ మీదకి రీచ్ అవ్వాలి ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూద్దాం. కార్నర్ మీద ఎలా జంప్ చేయాలి చెప్పి, సో ఇప్పుడు ఫైనల్ ది ఫాలో త్రూ వచ్చినప్పుడు జంప్ ఎలా చేయాలి చూపిస్తాము. అంటే మనం టచ్ కోసం వెళ్తాం కదా కార్నర్ మీదకి, మిడ్ల మీదకి ఇలా టచ్ కోసం వెళ్తాము. ఇక్కడ టచ్ చేసిన తర్వాత మనం మిడ్ల మీద వెళ్ళే టైంలో ఫాలో త్రూ మన డాష్ బోర్డ్ దాకా వస్తుంది. సో వాళ్ళ మీద జంప్ చేసి ఎలా వెళ్ళాలో చూపిస్తాం ఇప్పుడు. సో గైస్ ఇది జంపింగ్ స్కిల్స్ ఎలా చేయాలని చెప్పి చూసారు కదా. సో మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను, అలాగే మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
జంపింగ్ స్కిల్ ఎలా చేయాలి ఏంటి అనేది. ఇదంతా ఇవన్నీ జస్ట్ బిగినర్స్ మాత్రమే, ఇవన్నీ బిగినర్స్ లెవెల్స్ అంతే. మీరు చేసే కొద్దీ తర్వాత మీరే ఆటోమేటిక్ గా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళిపోతారు. సో మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి, మంచి ఇంప్రూవ్ వచ్చింది జంపింగ్ స్కిల్ మీద. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఏ స్కిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను ఆ స్కిల్ మీద వీడియో చేస్తాను. సో ఇది, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.